హాయ్ అండి, ఈరోజు సమ్మర్ స్పెషల్ చింతచిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కదండి, దొరికినప్పుడు ఖచ్చితంగా వండుకోండి. ముందుగా చింతచిగురుని క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా పెద్ద పెద్ద కాడలు ఉన్నవన్నీ కూడా పక్కకు తీసేద్దాం. ఇవి ఈజీగానే వచ్చేస్తాయి కదండి, సో ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆకునంతా కూడా ఇలా నలుపుకుంటే చిన్న చిన్న కాడలు ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా మొత్తం చింతచిగురు అంతా కూడా బాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇదిగోండి కాడలు ఇలా వచ్చేస్తే సపరేట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు ఈజీగా. పప్పు తినేటప్పుడు కాడలు ఉంటే బాగోదు కదా, ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అదిగోండి కాడలన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. ఆకు చిన్నగా ఉంటుంది కదా, ఇలాంటి స్టెయినర్లో వేసుకుని వాష్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు పప్పు నానబెట్టుకుని పెట్టుకున్నాను. పప్పు వేసుకోవాలి కుక్కర్లో. దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటుంది కదా, తక్కువగా కారం ఉంటే కనుక 4 వేసుకోండి. చింతచిగురు కూడా వేసేసుకున్నాను. పసుపు చిటికెడు, కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. వాటర్ 1.5 గ్లాస్ వేసుకున్నానండి నేను. మీరు కూడా పలుచగా కావాలంటే 1.5 వేసుకోండి, ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ అప్పుడే వేయకూడదండి, పప్పు కుక్ అవ్వదు. విజిల్ పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ వేయించుకోండి. 5 విజిల్స్ వచ్చాక నేను చెక్ చేసుకుంటున్నాను. బాగా కుక్ అయిపోయిందండి. దీన్ని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. ఇలా అంతా కూడా మెదిపేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సమ్మర్లో మాత్రమే దొరుకుద్ది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోండి. దీనికి ఇప్పుడు తాలింపు కోసం 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో వెల్లుల్లిపాయ దంచుకుని వేసుకున్నాను. వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పప్పు వేసేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి, పప్పు అంతా కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, పప్పు చింతచిగురు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.